పాకిస్తాన్లో కొత్తగా సార్వత్రిక ఎన్నికలు జరపాలని డిమాండ్ చేస్తున్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వానికి ఆరు రోజుల డెడ్ లైన్ విధించారు ఇస్లామాబాద్లోని జిన్నా అవెన్యూ వద్ద తన మద్దతుదారులను ఉద్దేశించి ప్రసంగించిన ఇమ్రాన్ ఖాన్ ఆజాదీ మార్చును అణిచిపేసేందుకు ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నించిందని ఆరోపించారు ఆరు రోజుల్లోపు జాతీయ అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికల తేదీని ప్రకటించాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో దేశం మొత్తంతో కలిసి ఇస్లామాబాద్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు అంతకుముందు ఇమ్రాన్ ఖాన్ చేపట్టిన ర్యాలీ ఉద్రిక్తతలకు దారితీసింది పీటీఐ కార్యకర్తలు ఇస్లామాబాద్లోని డీచౌక్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు దీంతో ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులకు పోలీసులకు మధ్య ఘర్షణ తలెత్తింది ఆందోళనకారులను అదుపు చేసేందుకు పోలీసులు భాష్మవాయువు ప్రయోగించారు ఉద్రిక్తతను చల్లార్చేందుకు పాకిస్తాన్ ప్రభుత్వం సైన్యాన్ని సైతం రంగంలోకి దించుతున్నట్లు ప్రకటించింది